వెల్కమ్ బ్యాక్ టు జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఈరోజు స్పెషల్గా నేను ఏమి చేయట్లేదని కుకింగ్ అని ఏమీ, జస్ట్ నేను మా అమ్మాయి ఫోటోషూట్ అనేది తీసాను, జస్ట్ సరదాగా తీసాను. సో కొన్ని క్లిప్పింగ్స్ అనేది మీకు నేను పెడతాను. అలాగే నేను ఒకసారి ఒక ఓల్డ్ సారీ ఉందండి, ఆ ఓల్డ్ సారీ నేను నాకు మా అమ్మాయికి కలిపి డ్రెస్ కుట్టాను. సో ఈ డ్రెస్ ఒకటి. నెక్స్ట్ మా అమ్మాయి వేసింది నేను ఫోటో చూపిస్తాను, అది ఫోటో షూట్ చేశాను. సో ఇలా లాంగ్ హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాను. సో లాంగ్ హ్యాండ్స్ పెట్టి నేను మామూలుగా ఏంటంటే మామూలుగా పాపకి నాకు కలిపి మ్యాచింగ్ అనేది కుట్టాను ఈ శారీని, బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకొన్ని ఫొటోస్ అనేది మా అమ్మాయికి షూట్ చేశాను, జస్ట్ మరి కెమెరాతో ఏం కాదు ఫోన్తోనే షూట్ చేశాను. బయటకే అలౌ లేదు కాబట్టి ఇంట్లోనే జస్ట్ అలాగే తీసాను. ఇష్టపడి నేను తీస్తానంటే రెడీ చేశాను. సో రెడీ చేశాను కొన్ని డ్రెస్సెస్ వేసి, వాటిని నేను ఫొటోస్ అనేది పెట్టాను, అవి పిక్స్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ ఇట్ అండ్. సో ఇదండి నేను నిన్న ఈవినింగ్ తీసాను, కొంచెం డార్క్గా పడ్డది, అంటే ఈవినింగ్ కొంచెం లైటింగ్ అనేది లేదు. రెడ్ కలర్ ఫ్రాక్ నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అండి, నేను డిజైన్ చేసుకున్నది, సెలెక్ట్ చేసి మెటీరియల్ అది సెలెక్ట్ చేసి బయటే ఇచ్చాను కుట్టడానికి. చాలా బాగా వచ్చింది అండి, నాకు ఇష్టమైన ఫ్రాక్, నాకు ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లో నేను కుట్టించుకున్నాను ఇది. సో ఇలాగా తను కొన్ని స్టిల్స్ అనేది పెట్టింది. సో దీనికి బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఈ ఫ్రాక్కి, తన 2 ఇయర్స్ ఉన్నప్పుడు కుట్టించాను ఈ ఫ్రాక్ని. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది, 2 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే బాగా కింద పెద్దగా కుట్టించాను. సో ఇలాగా ఒకటి ఫ్లోర్ మీద కూర్చోబెట్టి ఒకటి తీసాను, నాకు ఇష్టమైన పోజ్ ఇది, నాకు చాలా ఇష్టం. సో తన కళ్ళు బాగుంటాయని కళ్ళు పైకి పెట్టి తీయించాను. సో ఇంకొన్ని, ఇది కూడా బ్లూ కలర్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాకేనండి, ఇది కూడా షాప్లోనే కొన్నాము. రెడ్ అయితే నేను కుట్టించింది. సో ఇలాగ బ్లూది కూడా కొన్ని ఫొటోస్ అనేది నేను తీసాను, ఇది కూడా బాగుంటుంది డ్రెస్, చాలా తక్కువ రేట్కే వచ్చింది ఫ్రాక్ అయితే. సో తనకి ఇష్టమేండి రెడీ అవ్వడం, ఫొటోస్ తీసుకోవడం, మేకప్ వేసుకోవడం. సో తన ఇష్టానికి నేను కూడా ఓకే చెప్పాను. సో తను ఏ విధంగా ఇష్టపడుతుందో ఆ విధంగా నేను రెడీ చేసి ఫొటోస్ అనేది తీసాను. సో చిన్నపిల్లలకి ఇలా కొన్ని పోజెస్ అనేది బాగుంటుందని తీసాను. నెక్స్ట్ ఇదొకటండి, కొంచెం మోడల్గా. సో ఇదొకటి సోఫా మీద కూర్చోబెట్టి తీసాను. సో తన చిన్న క్యూట్ మూమెంట్స్ అండి, నాకు చాలా ఇష్టం. తన పోజెస్ అవి బాగా పెడుతుంది, ఏ విధంగా కావాలో ఆ విధంగా పెడుతుంది. సో ఇది కొన్ని అండి, స్టిల్స్ బాగా పెడుతుంది చూడడం, నవ్వు ఒకటి ఐస్ ఒకటి బాగా పెడుతుంది. సో ఇలాగ బయటికి వెళ్ళడానికి కుదరలేదు అందుకే ఇంట్లోని ఇది ఒక మోడల్గా తీసాను. కింద జీన్ వేసి పైన ఏమో లెహంగా బ్లౌజ్ వేసి పైన జడగంటలో ఇవన్నీ పెట్టి మోడల్గా రెడీ చేశాను, అండ్ ట్రెడిషనల్ ప్లస్ మోడల్ ఇలా కొన్ని పిక్స్. ఇది నేను నా సారీ అండి, హాఫ్ సారీ ఇది, ఇది నా మ్యారేజ్ రిసెప్షన్కి తీసుకున్న సారీ ఇది. సో తనకి నేను ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ పెట్టి నేను వేశాను. ఇది ఒకటి అండి, ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసింది, హెయిర్ కట్ చేశాను నేనే. సో ఇంట్లోనే హెయిర్ కట్ చేసి నేను తీశాను. సో ఇది కూడా నాకు ఇష్టమైన పోజ్. ఇది 2 ఇయర్స్ పాప అన్నప్పుడు క్రిస్మస్కి వేశాను ఈ ఫ్రాక్. సో అప్పుడు నేను తీసిన పిక్ అండి ఇది, ఇప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను అప్పటికి ఇప్పటికి. సో ఇదొకటి నేను సైడ్కి తీశాను. నెక్స్ట్ ఇదేమో నేను సారీ ఉందని చెప్పాను కదా, నాకు తినకు కలిపి కుట్టిన ఫ్రాక్ ఇది. సో అలాగా ఫోటో షూట్ అనేది అలా సరదాగా తనకి హ్యాపీగా తీశాను. సో ఇదేంటి ఫోటోషూట్ తీసేటప్పుడు తను పెట్టిన, నేను ఏ విధంగా పెట్టమన్నానో ఆ విధంగా ఐస్ రొటేషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి ఎలా పెట్టాలో ఏంటని అదే విధంగా తను చేసిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చినట్టయితే మా అమ్మాయికి ఒక కమెంట్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అని నొక్కితే మీకు లేటెస్ట్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.